ఎవరిదైనా సరే హిందీ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ 9 గీతల్లో మనం మార్చేయగలుగుతాం. అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరికైనా సరే ముందర 9 గీతలు నేర్పి, ఆ గీతల ద్వారా ఆల్ఫాబీట్స్ నేర్పి, ఆల్ఫాబీట్స్ ద్వారా వర్డ్స్ నేర్పి, వర్డ్స్ ద్వారా సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. మరి అంటే ఎప్పుడైనా సరే ఫండమెంటల్గా పునాది బాగుంటే ఇల్లు ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, అలాగే ఫండమెంటల్గా స్ట్రోక్స్ కానీ మనం రాయడం నేర్చుకున్నట్టయితే ఎవరి రైటింగ్ అయినా సరే ఖచ్చితంగా మారుతుంది. అది మాత్రం నేను చాలా వరకు ఇప్పుడు వరకు 700 మంది పిల్లలకి ప్రతి సంవత్సరం కూడా మరి వేసవిశాలలో శిక్షణ ఇచ్చి మరి 2000 నుంచి 15 సంవత్సరాల నుంచి నేను సర్వీస్ ఇవ్వడం, ఆ సర్వీస్లో చాలామంది పిల్లలు హ్యాండ్ రైటింగ్ మార్చుకున్నారు. హ్యాండ్ రైటింగ్ అన్నది మనం నేర్పే దాంట్లోనే ఉంటుంది. ఉదాహరణకి మనం చాలా వరకు పిల్లలకి ఆల్ఫాబీట్స్ని నేర్పేటప్పుడు ఆ పిల్లలు ఎలా రాస్తున్నారో కూడా గమనించాం. హ్యాండ్ బుక్ ఇంచుమించుగా ప్రైవేట్ పాఠశాల కానివ్వండి, ప్రభుత్వ పాఠశాల కానివ్వండి, కాపీ బుక్ అక్కడ పెట్టి మేడం గారు కానీ మాస్టర్ కానీ రాయడం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా చేయి తిరుగుతుంది, ఎక్కడి నుంచి స్ట్రోక్ ప్రారంభిస్తున్నాం అన్నది తెలియక ఎవరి స్టైల్లో వాళ్ళు రాయడం వల్ల ఆ రైటింగ్ అన్నది మారుతుంది. వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలలో అయితే మరి గతంలో అయితే ELTC ట్రైనింగ్ అని ఉండేది, ఎలిమెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్ ట్రైనింగ్ అని ఒక సెంటర్ అని రాజమండ్రిలోనే మన కాకినాడలో కూడా ఉండేది. అప్పుడు కూడా ఈ మన ఉపాధ్యాయులకి ఒక 40 రోజుల ట్రైనింగ్ ఇచ్చేవారు. ఆ 40 రోజుల ట్రైనింగ్లో కూడా ఈ రైటింగ్ కూడా ప్రత్యేకంగా రైటింగ్ కార్యక్రమాన్ని కూడా నేర్పి ఆ బ్యాంబూ స్టిక్ రైటింగ్ అని, దాని తర్వాత దాని ద్వారా అక్షరాలు ఎలా రాయాలో కూడా నేర్పించడానికి ఆ గతంలో ఉన్న ఉపాధ్యాయులు అయితే అదేవిధంగా పిల్లలకి నేర్పి వాళ్ళ రైటింగ్లు కూడా బాగుండేవి. అయితే ప్రభుత్వ పాఠశాలలో మరి ఆ విధమైన శిక్షణ ఉండేది కాబట్టి ప్రతి పిల్లవాడు చక్కగా ఇంగ్లీష్ రైటింగ్ రాయటానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మరి ఆ ELTC ట్రైనింగ్ లేక, అలాగే ప్రభుత్వ పాఠశాల కంటే ప్రైవేట్ పాఠశాలలో డామినేషన్ ఎక్కువయ్యి మరి రకరకాల ప్రయోగాలు పిల్లల మీద చేసి వాళ్ళ మానసికంగా మరి కొద్దిగా ఇబ్బంది పెడుతున్నట్టే, మరి ప్రస్తుతం ఇంగ్లీష్ ఈ పద్ధతి ఎవరైనా సరే పరీక్షలు రాసే విధానంలో కానీ ఇదే పద్ధతి రాయాలని ఏమీ లేదు. ఇంగ్లీష్కి ఇంగ్లీష్ ఏ విధంగా అన్నా రాయొచ్చు, కానీ పరీక్షల దిద్దే టైంలో ఆ ఉపాధ్యాయుడికి ఎలిజిబుల్గా వివరంగా ఉండేటట్టు అర్థమయ్యేటట్టు ఉండేటట్టు ఉంటే రైటింగ్ నేర్పడుతుంది. అందుకనే మరి ఇంగ్లీష్ రాసిన టెస్ట్ ప్రింటింగ్ లెటర్స్ని క్యాపిటల్ లెటర్స్ని ఉపయోగించి రాయమని చాలా వరకు చెప్తున్నారు. అయినా మనం గతం నుంచి వస్తున్న దాంట్లో కర్సివ్ రైటింగ్ చాలా ప్రాధాన్యత ఇస్తుంటాం, కానీ కర్సివ్ రైటింగ్ వల్ల స్పీడ్ రాస్తుంది అనుకోవడం పొరపాటు. ఇప్పుడు అలాగే కాలిగ్రఫీ రైటింగ్, కర్సివ్ రైటింగ్, లుసిడా అని ఏవో రకరకాలైన రైటింగ్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, కానీ అవి ఏం అవసరం లేదు. ఇప్పుడు ఫండమెంటల్ కానీ నేర్చుకున్నట్టయితే మనం ఏ రైటింగ్ కావాలంటే ఆ రైటింగ్ని ఆ 9 గీతల ద్వారా ఆల్ఫాబీట్స్ ఏర్పడడం నేర్చుకున్నట్టయితే కర్సివ్ రాయొచ్చు, కాలిగ్రఫీ రాయొచ్చు, కాలిగ్రఫీ కమ్ కర్సివ్ రాయొచ్చు, ప్రింటింగ్ రాయొచ్చు, ఏమైనా రాయొచ్చు. అలాంటి సిస్టాన్ని మనం మరి ఇంక్లూడ్ నేను జాగ్రత్తగా దాన్ని ఆ సిస్టాన్ని డెవలప్ చేసి మార్చగలుగుతున్నాను. అందుకనే ఎవరి రైటింగ్నైనా సరే ఛాలెంజ్ చేస్తాను నేను మార్చగలనని, ఇది మాత్రం పక్క. ఎంచేతంటే అది నిరూపించాం ఈ 15 సంవత్సరాల్లో కూడా. ఎలాంటి వాళ్ళ రైటింగ్ అయినా సరే మనకి చాలామంది అంటుంటారు రైటింగ్ అన్నది భగవంతుడు ఇచ్చిన ఆ కళని, కానీ నేనైతే నేను దేవుడు ఉన్నానని నమ్ముతాను, కానీ రైటింగ్ అన్నది మన చేతుల్లోనే ఉంది, ఎవరి రైటింగ్ వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఒక సిస్టాన్ని ఒక సిస్టమేటిక్గా కానీ రైటింగ్ నేర్చుకున్నట్టయితే పెన్ను పట్టుకోవడం దగ్గర నుంచి, ఉదాహరణకి నేను ఈ ఆల్ఫాబెట్స్ నేర్పడానికి 9 గీతలు ఉపయోగిస్తాను, 9 గీతల్లోనే మొత్తం ఏ విధమైన డీవియేషన్ లేకుండా లెటర్స్ ఎలా ఫామ్ అవుతాయో చెప్తాను, ఆ లెటర్స్ ద్వారా వర్డ్స్ ఎలా ఫామ్ అవుతాయో చెప్తాను, ఆ వర్డ్స్ని మళ్ళీ జాయినర్స్ అని, నాన్ జాయినర్స్ అని, టాప్ జాయినర్స్ అని, బాటమ్ జాయినర్స్ అని, మిడిల్ జాయినర్స్ అని ఇలా డివైడ్ చేసి ఎక్కడి నుంచి ఎలా స్ట్రోక్ ఇస్తే కలుస్తుందో చెప్తాను. దీనివల్ల ఏమవుతుందంటే కాలిగ్రఫీ రాయగలుగుతారు, కర్షివ్ రాయగలుగుతారు, లేదా ఇంకా మనం ఆర్నమెంటల్ లెటర్స్గా కూడా మనం రాసుకోవడానికి అలవాటు అవుతుంది. ముందర స్ట్రోక్ రావాలి, తర్వాత పెన్ను పట్టుకునే విధానంలో కూడా పిల్లల్లో చాలా మార్పు ఉంటుంది. ఆ పెన్ను పట్టుకోవడం చాలామంది ఇప్పుడు చాలామంది చూస్తుంటాను పెన్ను, ఇప్పుడు కూడా చాలామంది పెన్ను పట్టుకునే విధానంలో మార్పు ఉండదు, మార్పు తేడా ఉండడం వల్ల చాలామంది రైటింగ్ కూడా బాగుంటలేదు. ఆ విధమైన పరిస్థితి కూడా మనం ఈ మన పాఠశాలలో గమనిస్తున్నాం. మరి ప్రత్యేకంగా ఏంటంటే మనకి పరీక్షల్లో మంచి మార్కులు రావాలన్నా, మన భావాలు ఎక్కడైనా నమోదు చేసుకోవాలన్నా,
రైటింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం కంప్యూటర్స్ ఉపయోగం అయిపోయింది, డిజిటలైజేషన్ వచ్చిందా అనేది అవసరం లేదనుకుంటారు, కానీ ఒక మెదడులో మళ్ళీ ఆలోచన ఇమ్మీడియట్గా పెట్టగలిగేది రాత మాత్రమే. ఆ రాతని ప్రతి ఒక్కరు కూడా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరైనా సరే మార్చగలుగుతాను, దీనికి పెద్ద ఖర్చు ఏమీ కూడా ఉండదు. ఒక్క రోజుకి ఒక 2 గంటలు కానీ కష్టపడినట్టయితే ఖచ్చితంగా ఎవరి రేటింగ్ అన్నా మారుతుంది. అది దాన్ని నేను ముందుగా నేర్పేది ఇవే. ఇప్పుడు ఉదాహరణకి 4 రూల్ బుక్లో కూడా చాలామందికి అవసరమా అంటే చాలా అవసరం. మైండ్లో కూడా ఏదన్నా ఒక రైటింగ్ కానీ రాసేటప్పుడు మైండ్లో ఫిక్స్ అవ్వాలి ఆ లెటర్ కానీ ఏదన్నా. ఉదాహరణకి మనం పిల్లల చేత 4 రూల్ బుక్ అనేది ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. ఈ 4 రూల్లో ఈ 4 లైన్ల పేర్లు కూడా చాలామంది అవసరం లేదని పట్టించుకోరు, కానీ ఏదో రకరకాల అప్పర్ జోన్ అని లోయర్ జోన్ అని అలా చెప్తారు. అలా కాకుండా ఈ యొక్క 4 రూల్ని పైన అసెండర్, టాప్, బాటమ్, డిసెండర్ అని నిర్ణయించి పిల్లవాడి మధ్యలో ముందర ఏ అంటే ఇలా ఈ 4 లైన్ల పేర్ల వల్ల ఏ లైన్లో ఏ అక్షరం ఉంటుంది, ఏ లైన్లో ఏ అక్షరం రాయాలి అన్నది ముందుగా అడిగి అలవాటైనట్టయితే మైండ్లో ఫిక్స్ అయినట్టయితే చెయ్యి కూడా ఆటోమేటిక్గా పనిచేస్తుంది. చాలా వరకు మీకు తెలుసు మైండ్ ఆదేశాల మేరకే మన హ్యాండ్ కూడా పనిచేస్తుందని. ఇప్పుడు అసెండర్, టాప్, బాటమ్, డిసెండర్ అన్నప్పుడు ఫస్ట్ గీతని అసెండర్ టు టాప్ టు బాటం, టాప్ టు బాటం గీయించడం, అలాగే రాసేటప్పుడు కూడా కొద్ది స్లాంట్ డైరెక్షన్, మనం ఎప్పుడు కూడా లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తాం కాబట్టి మనం ఎక్కడి నుంచి అంటే కొద్ది లైట్గా స్లాంట్, అంటే మనం ఇలాగే నేర్చుకున్నట్టయితే లెటర్కి ఫోజ్ ఇచ్చినట్టు అవుతుంది. ఉదాహరణకి మనం డైరెక్ట్గా నిలబడిన దానికి చిన్న షేప్ మార్చిన దానికి కూడా ఫోజ్ ఇచ్చిన దానికి కూడా చూడటానికి అందంగా ఉంటుంది, అలాగే లెటర్ను కూడా మనం అందంగా చేయగలుగుతాం ఇక్కడ. అలాగే పైనుంచి అంటే ఫస్ట్ టాప్ టు బాటం, అలాగే అసెండర్ టు బాటం, అలాగే ఇక్కడ టాప్ టు డిసెండర్, అసెండర్ టు డిసెండర్, ఈ 4 లైన్లు ముందర అంటే ఇది చైన్ కూడా పైనుంచి పైకి పట్టుకోవడం, పెన్ను పట్టుకోవడం కూడా ఈ విధంగా కరెక్ట్గా పట్టుకోవాలి. హోల్డ్గా పెన్ను అయితే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కానీ మనం ఏదైనా ఉదాహరణకి మనం చెప్పినట్టయితే ఏదైనా ఒక ఆయుధాన్ని ఉపయోగించినప్పుడు ఆయుధాన్ని మనం కరెక్ట్గా ఉపయోగించబడితే తిరిగి మన మీదే పడుతుంది. యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి కత్తి ఉపయోగించకుండా ఎలా పడితే అలా చెప్తే మన మీదకే తిరిగి వస్తున్నట్టుగా, మరి అలాగే ఈ ఆయుధం పెన్ను మనకి ఆయుధం రైటింగ్కి, ఈ ఆయుధాన్ని ఉపయోగించడం కూడా మనం నేర్చుకోవాలి. అయితే ఇలా మనం పెన్నుని ఈ విధంగా హోల్డ్ చేయాలి, అంటే ఉదాహరణకి మీకు చూసినట్టయితే ఇలా మీరు పట్టుకున్నప్పుడు గారు అంటే అలా అంటే ఇప్పుడు మనకి ఇలా ఎలా అయితే స్ట్రోక్ తెస్తామో అలాగే పెన్ను తిరుగుతుంది కాబట్టి ఆ స్ట్రోక్ రాయగలుగుతాం. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ముఖ్యంగా పెన్ను పట్టుకునే విధానం చాలా ఇంపార్టెంట్. అలాగే అంటే దాని తర్వాత మనం ఈ 9 గీతలు నేర్చుకున్న తర్వాత ఇది ఉదాహరణ చెప్తాను, ఏ గీత ఏ ఫామ్ అవ్వాలి, ఏ ఫామ్ అవ్వాలంటే మీకు ఇక్కడ చూసినట్టయితే ఇది 0 టాప్ టు బాటం రాశాను. ఇలాగ అంటే క్వాలగానే రాశాను, అన్ని స్లాండ్ డైరెక్షన్లోనే రాశాను. ఇది ఏమో పైనుంచి కిందకి రాశాను, ఇది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రాశాం. ఇక్కడ ఉదాహరణకి ఏ రాయాలంటే ముందుగా ఈ 0 తీసుకున్నాను, తర్వాత ఈ 0 ఈ ఎలిమెంట్ అంటే 1 2 3 4 5 6 7 8 9 తొమ్మిదిలో ఇక్కడ ఈ ఎలిమెంట్ కింద తీసుకున్నట్టయితే 1 తీసుకున్నాను, ముందుగా 5 తీసుకున్నాను, 5 + 1 ఏ ఫామ్ అయింది. బి రాయాలనుకోండి, ఇక్కడ చూడండి మీకు ఇప్పుడు ఏది తీసుకున్నట్టు 2 తీసుకున్నాను, మళ్ళీ 6 తీసుకుంటాను, 2 6 బి. అలాగే సి ఫామ్ అవ్వాలంటే సి 1 సరిపోద్ది, అంటే సి అన్నది ప్రతిది కూడా మనం సి రాసినా ఇలాగే ఉండాలి, ఈ గీతలోనే ఉండాలి, అలా చిన్న కొమ్మిస్తాం కానీ ఇదే ఉంటుంది. ఏదైనా కానీ ఆ గీతలోనే వస్తుంది కాబట్టి ఈ స్లాంట్ డైరెక్షన్ రాసిన సి ఆటోమేటిక్గా సి 1 వల్ల వస్తుంది. డి రాసేటప్పుడు మళ్ళీ 5 తీసుకుని దీనికి యాంటీగా 5 తీసుకుని అలాగే ఇక్కడ మళ్ళీ దీనికి 2 కలిపినట్టయితే డి వస్తుంది. అలా అన్ని అక్షరాల్లో కూడా
ఈ 9 గీతల్లోనే మనం ఈ యొక్క 26 ఆల్ఫాబెట్స్ కూడా రాయగలుగుతాం. ఎప్పుడైతే 26 ఆల్ఫాబెట్స్ కూడా చక్కగా పిల్లవాడికి ఎలా రాయాలో అవగాహన కలిగిందో, అంటే ఇక్కడ కలిగిందో, ఖచ్చితంగా మార్పు రైటింగ్లో మార్పు వస్తుంది. అలాగే ఇప్పుడు ఏ ఉందనుకోండి, ఏ లెటర్ మ్యాన్ ఉంది టాప్ టు బాటమ్, బి ఉందనుకోండి అసెండెడ్ టు బాటమ్, ఇలాగా ఊహించినప్పుడు మనం ఒక వరుస క్రమంలో అక్షరాన్ని కూడా పేర్చగలుగుతాడు. ఏదైనా సరే మనం ప్రింటెడ్ లెటర్ అందంగా ఉందంటే ఒకే వరుసలో ఒక ఏ విధమైన డివేషన్ లేకుండా ఉన్న వల్ల ప్రింటింగ్ లెటర్ అందంగా ఉంటుంది. అలాగే ఇది కూడా అందంగా మనం చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఇది. అలాగే దీని తర్వాత దీన్ని ఉదాహరణకి ఏలు రాయడం వచ్చింది. తర్వాత హ్యాండ్ టీ ఇక్కడ చూడండి, ఇందులో ఈ ఇక్కడ బాటమ్ నుంచి జాయిన్ చేస్తున్నాం కాబట్టి బాటమ్ జాయినరని, ఇక్కడ బాటమ్ జాయినర్ అంటాం. అంటే ఏ బాటమ్ జాయినర్, బి నాన్ జాయినర్, సి బాటమ్ జాయినర్, డి బాటమ్ జాయినర్, ఈ నాన్ జాయినర్, ఇలాగా జాయినర్స్ నాన్ జాయినర్స్ అంటే ఐడెంటిఫై చేసి దాన్ని ఆటోమేటిక్గా జాయిన్ అయ్యడం అంటే కలిపి రాత ఎలా వస్తుందో కూడా మనం చూపిస్తాం. అలాగే ఓ ఉందనుకోండి పై నుంచి రాస్తాం, అందరికీ తెలుసున్నది ఇది టాప్ జాయినర్ కింద వస్తుంది. అంటే ఈ టాప్ లెటర్లో టాప్ లైన్లో జాయిన్ చేస్తున్నాం, టాప్ జాయినర్ వస్తుంది. అలాగే ఎఫ్ ఎఫ్ అంటే ఇది నాన్ జాయినర్ కింద తీసుకుంటాం, కానీ మధ్యలో చొప్పు పెట్టినప్పుడు దీంతో ఇలా కలుపుతాం, అందుకని మిడిల్ జాయినర్ కింద. ఇలా జాయినర్స్ నాన్ జాయినర్స్ సెపరేట్గా మనం పిల్లలకు చెప్పడం వల్ల ఆ వే ఆఫ్ అంటే మనం ఏదో రాసేయడం కాకుండా ఎలా ఫామ్ అవుతుంది అన్నది ఖచ్చితంగా మనం చూపించగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా రైటింగ్ని మార్చగలుగుతాం అన్నది నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మామూలుగా ఎదురాయి ఈసారి ఎదురాయి. అంటే రెండు పెన్నులు చూపించినా కదా, క్లాస్కి వచ్చాను, నా హ్యాండ్ రైటింగ్ చాలా అంటే చాలా మారింది. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను చాలా బాగా మెచ్చుకుంటున్నారు నా హ్యాండ్ రైటింగ్ చూసి. నిజంగా నా హ్యాండ్ రైటింగ్ ఇంత బాగా మారుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చినప్పుడు సార్ నాకు ముందు 4 లైన్స్ నేర్పించారు, అసెండర్, టాప్ బాటమ్, డిసెండర్ నేర్పించిన తర్వాత స్ట్రోక్స్లోకి వెళ్ళాము. టోటల్ 9 స్ట్రోక్స్, ఆ 9 స్ట్రోక్స్ నుంచి లెటర్స్ ఎలా ఫామ్ అవుతాయో చెప్పారు. ఆ లెటర్ ఫార్మేషన్ జాయినింగ్ అయ్యి అన్నీ అయిన తర్వాత ఆర్నమెంటల్ లెటర్స్లోకి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు నేను నేర్చుకోగలనన్న కాన్ఫిడెన్స్ నాకు పెరిగింది. ఆర్నమెంటల్స్ అయిన తర్వాత క్యాపిటల్ లెటర్స్ అన్నీ నేర్పించిన తర్వాత దాని తర్వాత స్లోగా సెంటెన్స్ వర్డ్స్లోకి వెళ్ళారు. ఆ వర్డ్స్ క్యాలిగ్రాఫీ పెన్తో రాస్తున్నప్పుడు ఏదో తెలియని హ్యాపీనెస్ వచ్చింది, హ్యాండ్ రైటింగ్ మొత్తం మారింది. ఆ వర్డ్స్ తర్వాత సెంటెన్స్లోకి వెళ్ళి సెంటెన్సెస్లో నుంచి నెక్స్ట్ సింగిల్ లైన్ నోట్స్లోకి వెళ్ళాము, దాంట్లో కూడా బాగా వచ్చింది హ్యాండ్ రైటింగ్. దాని తర్వాత వైట్ పేజ్ మీద రాయమన్నారు సార్, దాని మీద కూడా హ్యాండ్ రైటింగ్ చాలా బాగా వచ్చింది. నా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా మెచ్చుకున్నారు.